ఇక సీఎం కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ నేతలు ఇప్పటికే వాటిని ఖండించారు. తాజాగా దళిత శక్తి ప్రోగ్రామ్ 3 రోజుల నిరసనలకు పిలుపునిచ్చింది. నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద దళిత శక్తి ప్రోగ్రామ్ నేతలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. సీఎం కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. బిఆర్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ అవమానపరిచారని చెప్పి దళిత శక్తి ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో 3 రోజుల రిలే నిరాదీక్ష చేస్తున్నారు. నేడు 2వ రోజు రిలే నిరాదీక్ష కొనసాగుతుంది. దీనికి సంబంధించి అసలు కేసీఆర్ ఎందుకు అవమానపరిచారు, ఎందుకు క్షమాపణ చెప్పడం లేదనే సంబంధించి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వారిని అడుగుతారు. సార్, చెప్పండి, ముఖ్యంగా కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలని అవమానపరిచారు, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది, ఇంకా మీ డిమాండ్స్ ఏంటి? మిత్రులకి జై భీమ్. భారత రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి అవమానపరిచినటువంటి కేసీఆర్ గారు వెంటనే దాన్ని వెనక్కి తీసుకొని భారత రాజ్యాంగం పట్ల విధేయతను కలిగి ఉండి, భారత రాజ్యాంగం పట్ల దిక్సూచిగా ఉండి, భారత రాజ్యాంగం ఏమైతే చెప్తున్నదో దాని విధంగా ఆయన పాలన యంత్రానికి వచ్చి ఈరోజు కేవలం భారత రాజ్యాంగం ద్వారానే ఆయన ముఖ్యమంత్రి అయిన విషయాన్ని మర్చిపోయి భారత రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి విషయాన్ని ఆయన వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని అవమానపరచడం చాలా బాధాకరం. ఇది యావత్ భారతదేశానికి తలవంచినటువంటి విషయం కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత శక్తి ప్రోగ్రాం నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున, అదేవిధంగా రాష్ట్ర కమిటీ తరఫున డాక్టర్ విషాదన్ మహారాజ్ గారి ఆదేశాల ప్రకారం మేము 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణలు చెప్పని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్. మీరు చెప్పండి, 3 రోజుల పాటు రిలే నిరాదీక్షలు చేస్తున్నారు, తర్వాత ఏం చేస్తారు? ఈరోజు మా ఆదినేత డాక్టర్ సిహెచ్ విశారాధన్ మహారాజ్ గారి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున 2 గంటల ప్రెస్ మీట్లో రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి అవమానకరణ వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి మేము పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం చేపట్టి ఈ వ్యవస్థ కానీ, పాలన వ్యవస్థ కానీ, అడ్మినిస్ట్రేషన్ కానీ, ఏదైనా కానీ భారతదేశంలోని ఉన్న 100 కోట్ల ప్రజలను కూడా అవమానపరిచినట్టు కేసీఆర్ నువ్వు ఈ వ్యాఖ్యలను వెనుకకు తీసుకోకుంటే పెద్ద ఎత్తున గ్రామాన కూడా దీన్ని రిలే నిరాహార దీక్షలు చేస్తామని చెప్పి ఈ నుంచి కోరుతున్నాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. మరోవైపు మరో వ్యక్తి ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఇప్పటికే భారత రాజ్యాంగాన్ని చాలాసార్లు సవరించుకున్నారు, అయితే ఇప్పుడు కేసీఆర్ అన్న మాటలు సవరణ అన్నారా, మార్చాలన్నా? ఒక హోదాలో ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి భారత రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఈరోజు తన కూతుర్ని కొడుకుని చంపుకున్నట్లే ఆ భారత రాజ్యాంగాన్ని మార్చడం అనేది, ఆ భారత రాజ్యాంగాన్ని మార్చడం అనేది సవరణలు ఇప్పటివరకు చేసుకున్న విషయం అందరికి తెలిసిన విషయమే. సవరణలు భారత రాజ్యాంగంలోనే సవరణలు చేసుకోవాలని రాసిన ఆర్టికల్స్ ఉన్నాయి. ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2 సార్లు ముఖ్యమంత్రి ఎన్నికైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మీరు ఈరోజు భారత రాజ్యాంగాన్ని మార్చాలనడం 100 కోట్ల మంది ప్రజలను అవమానించడమని మేము దళిత శక్తి ప్రోగ్రాం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీరు ఏదైతే ఆ వ్యాఖ్యలు చేసిరో ఆ వ్యాఖ్యల్ని మీరు వెనక్కి తీసుకోవాలి. లేదు అని అంటే దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో మున్ముందు ఇంకా తీవ్రమైన నిరసన కార్యక్రమాలు, ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేస్తామని జిల్లా కమిటీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. కేసీఆర్ దిష్టి బొమ్మలు దహనం చేస్తామని చెప్పి వీరు హెచ్చరిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్ కుమార్తో గంగారెడ్డి, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.